ఈ రోజు మన వీడియోలో గుణింతపు గుత్తులు ఉపయోగించి గుణింతాలు అనేవి చాలా అంటే చాలా ఈజీగా రాయడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ముందుగా గుణింతపు గుత్తులు అని హెడ్డింగ్ పెట్టుకుందాం. చాలా ఈజీ మెథడ్లో చెప్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను లాస్ట్లో కొన్ని లెటర్స్ ఇస్తాను, అవి మీరు ఈ గుత్తులు ఉపయోగించి రాయండి. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది, మీకు చాలా ఈజీగా త్వరగా నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఎలా రాయాలో స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, ఫస్ట్ లెటర్ మనం ఏం తీసుకుందాం, కా తీసుకుని యూజ్ చేద్దాం. దానికన్నా ముందు మనం గుణింతపు గుత్తులు అనేవి రాసుకుందాం. అకరం ఆకరం, ఇకరం ఈకరం, ఉకరం ఊకరం, అరుకరం అరుకరం, ఎకరం ఏకరం, ఐకరం ఒకరం ఓకరం, ఔకరం అం ఆహా. మనం ఇప్పుడు కా లెటర్ తీసుకుందాం. ఓన్లీ కా తీసుకుని మనం ఎలా ఈజీగా రాస్తామో చూడండి. చూసారా, నేను ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు అలా రాసానో? ఎందుకంటే కరెక్ట్గా దానికి ఈక్వల్గా రావాలని నేను అట్లా రాసా. ఓకే, కే కే కై, కో కో కౌ, కమ్ కహ. చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ లెటర్ గా చూద్దాం. ఓకే, గాకి ముందుగా మనం ఒత్తులు ఆకారాలు అవి రాసేసుకుందాం. ఓకే, మీరు కూడా చదువుతూ రాయండి, మీకు కంపల్సరీ త్వరగా వస్తాయి. చదవడం ఎట్లానో వస్తే రాయడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, గే గై, ఒకరం ఓకరం, ఔకరం ఇప్పుడు మనం గా లెటర్ తీసుకుందాం. చూసారా ఎంత ఈజీగా రాస్తున్నాం మనం. చాలా అంటే చాలా ఈజీ. చూసారా ఎంత ఈజీగా రాసేస్తున్నాం మనం. ఏమీ లేదండి, ఆకారాలు నేర్చుకుంటే గుణింతాలు అనేవి చాలా అంటే చాలా ఈజీ. ఓకే, నేను ఇప్పుడు కొన్ని లెటర్స్ ఇస్తాను, ఇవి రెండు నేను రాశాను కాబట్టి మీరు చా జా టా డా థా దా నా పా బా యా రా లా వా షే సా షే. ఓకే, మీరు ఇవి రాయండి, మీకు తెలుస్తుంది. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో మీకు జా అండ్ గా ఈ రెండు రాసి చూపిస్తాను ఈజీగా. ఓకే, ఇదే మన నెక్స్ట్ వీడియో అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియో. ఓకే, అండ్
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.